गौरवनीय वेदिक मीद उन्नटुवंटि स्थानिक शासन सभ्युलु अन्ना चादुल सुरेंद्र अन्ना गारिकि अदे विधंगा स्थानिक पार्लमेंट सभ्युलु अन्ना गौरवनीयुलु बीबी पटेल अन्ना गारिकि जेडपीटीसी गारु अन्ना मनोहर रेड्डी गारु सत्यमन्न गारु अट्लाने गौरवनीयुलु पेद्दलु सीनियर नायकुलु प्रताप रेड्डी गारु तानाजी अन्ना गारु मन मंडलाध्यक्षुलु सभाध्यक्षुलु सिद्धय्य गारु अदे विधंगा गौरवनीयुलु दत्तु गारु कमिटी टेंपल कमिटी चेयरमैन गारु अट्लाने दिवीटी किष्टय्य गारु मन ई तांडूर ग्राम शाख अध्यक्षुलु अट्लाने तलकोक्कुल रमेश गारु जीवी संजीवुलु गारु तुम्मल चंद्रमोहन गारु दर्जी रमेश गारु वेमल संगमय्य गारु गाजुल श्यामराव गारु गोपाल गारु जीवी प्रभाकर गारु सन्नी मुत्याल गारु जेडपीटीसी गांधारी शंकर नायक गारु जेडपीटीसी एल्लारेड्डी उषा गौड गारु जेडपीटीसी लिंगंपल्ली श्रीलता संतोष रेड्डी गारु अट्लाने जेडपीटीसी राजंपेट हनुमानुलु गारु एंपीपी गांधारी राधा बलराम गारु एंपीपी राजंपेट दशरथ रेड्डी गारु एंपीपी सदाशिव नगर अनसूय रमण गारु एंपीपी लिंगंपेट मेहरुनिसा बेगम गारु नहीम गारु अट्लाने एंपीपी कृष्णमूर्ति गारु अट्लाने जिल्ला डीसीसीबी डायरेक्टर्लु साई कुमार गारु श्रीनिवास रेड्डी गारु साई रेड्डी गारु వీళ్ళందరితో పాటు 2001 నుండి టిఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నగా నిలిచి 2001 నుండి కేసీఆర్ గారితో పనిచేసినటువంటి అనేక మంది కార్యకర్తలు ఈ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉన్నారు. సురేందర్ అన్న కూడా 2001 నుండి టిఆర్ఎస్ పార్టీలో పనిచేసి అనేక మంది కార్యకర్తలతోని భుజం భుజం బట్టి పనిచేసినటువంటి నాయకుడు. మరి అటువంటి కార్యకర్తలలో కొంతమంది మన మాల్తుమేద మల్లేష్ గారు, చనూరులో జగన్ రెడ్డి గారు, నాగిరెడ్డిపేటలో దీపక్ రెడ్డి గారు, మన మాటూర్ సుభాష్ రెడ్డి గారు, రాఘవపల్లి వెంకట్రామ్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మన సమద్ మహమ్మద్ సమద్ గారు, రామగౌడ్ గారు, గుర్రాల కిష్టయ్య గారు, అట్లానే తాండూర్ గ్రామంలో గోపాల్ గాజుల గారు, వడ్ల గోపాల్ గారు, ఉస్మాన్ గారు, అట్లానే బాబురావు గారు, ఇట్లా అనేక మంది కార్యకర్తలు మన ఎల్లారెడ్డిపేట నుండి తెలంగాణ ఉద్యమానికి సమాయత్తమై ముందుకు నడిచినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. 2001 లో కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు అప్పుడు మీ అందరికి గుర్తుంటుంటది టీడీపీ పార్టీ అధికారంలో ఉండే చంద్రబాబు నాయుడు దేశం మొత్తంలో నేనే చక్రం తిప్పుతున్నా, ఎవరు రాష్ట్రపతి ఉండాలి, ఎవరు ప్రధానమంత్రి ఉండాలి నేనే చెప్తున్నా అనేటటువంటి సందర్భం అది. ఆ సమయంలో కేసీఆర్ గారు బయటకు వచ్చి పిడికిలి బిగించి ఎవరున్నా సరే ఎంత పెద్ద అతిరథ మహారథులు ఉన్నా సరే మన రాష్ట్రం మనకుంటేనే మన బతుకులు బాగుపడతాయని ఆనాడు తను బయటకు వచ్చి తను 2001లో పార్టీ పెట్టంగానే సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి, జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినాయి. ఆనాడు 2001లో ఇది ఏం పార్టీ, మకలో ఉడుతుంది పుబ్బలో అవుతుంది, అంటే మక అంటే మొదటి రోజు వస్తుంది, పుబ్బ అంటే తెల్లారు వస్తుంది నక్షత్రం, మకలో పెట్టి పుబ్బలో అవుతుంది ఇదేం పార్టీ అని అన్నారు. కానీ ఆ సందర్భంలో కూడా అర్థం చేసుకొని రాజకీయాన్ని అర్థం చేసుకొని మన ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకొని ఎల్లారెడ్డిపేటలో అత్యంత రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించి ఈ ప్రాంతం మొత్తం 19 జెడ్పీటీసీలను గెలిపించి జెడ్పీ చైర్మన్ ను ఆనాడు కరోసం చేసుకొని టిఆర్ఎస్ పార్టీ రాజకీయానికి పునాదినేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి పునాదినేసినటువంటి ఎల్లారెడ్డి ప్రాంత ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను, ఎందుకంటే అది మామూలు విషయం కాదు. ఎప్పుడైనా పునాది తీసుడే కష్టం, మొదటి అడుగేసుడే కష్టం. ఆ మొదటి అడుగులో గులాబీ జెండాతోని కేసీఆర్ గారితోని నిలబడేటటువంటి ప్రజలను ఎన్నటికీ కూడా టిఆర్ఎస్ పార్టీ మర్చిపోదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీరు ఆలోచించినట్టయితే 2001 నుండి ఇప్పటి వరకు కూడా అనేకమైన ఉప ఎన్నికలు జరిగినాయి, అనేకమైన ఎన్నికలు జరిగినాయి. ఎప్పుడు కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ గారు వెంటనే నిలబడ్డారు. ఆనాడు ఎమ్మెల్యేలు వేరే ఉండొచ్చు, వ్యక్తులు వేరే ఉండొచ్చు, కానీ పార్టీ ఎజెండా జెండా ఎప్పుడైనా తెలంగాణనే అని ఇక్కడి ప్రాంత ప్రజలు నమ్మిన కాబట్టి టిఆర్ఎస్ తోని కేసీఆర్ పార్టీ గారితో నిలబడి ఉన్నారు.
గెలుపు రావాలంటే మామూలు విషయం కాదు హైదరాబాద్లో ఉండి మస్తు మాటలు మాట్లాడొచ్చు కానీ తాండూరులో నిలబడి నాగిరెడ్డిపేట మండల్ హెడ్ క్వార్టర్లో నిలబడి పక్కనున్న పార్టీ వాడితోని ముఖం పట్టుకొని మాట్లాడి కొట్లాడాలంటే అది కేవలం చురకత్తుల లాంటి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతోనే సాధ్యమైందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మామూలు విషయం కాదు అధికారానికి ఎదురుగా నిలబడడం ఆల్్రెడీ ఎంపీలుగా సర్పంచ్లుగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులకు ఎదురుగా నిలబడి ఉద్యమం చేయడం ఇందాక మాట్లాడుతూ మనకి ఇష్టం చెప్పిండు అప్పుడు మేము తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు మేము కేవలం 10 మంది ఉంటుంటిమి అందరూ మజాక్ చేస్తుంటిరి అరే ఏం మాట్లాడుతున్నారు బయ్ వచ్చేదా పోయేదా అని అనేటోళ్ళు కానీ మేము వెనక్కి పోలేదు వెనక్కి తగ్గలేదు కాబట్టి ఇవాల రాష్ట్రం వచ్చింది రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు సార్లు ప్రజలు దీవించి మనకు అధికారం ఇచ్చిండు అనేక కార్యక్రమాలు చేసుకున్నాం ఒకటి కాదు రెండు కాదు మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారు ఎన్నడూ కూడా ఈ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే ఉన్నాడా లేదా ఇక్కడ రాజకీయంగా నాకు లాభం అవుతుందా కాదా ఈ కులం పెద్దదా ఆ కులం చిన్నదా ఇట్లా ఎప్పుడు ఆలోచించలే ఏం ఆలోచించిను గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకం చేరాలి ఏ నియోజకవర్గమైనా సరే అక్కడ లక్ష ఎకరాలు తగ్గకుండా పంటలు వండాలి ఎక్కడ ఏ ప్రాజెక్ట్ అయినా సరే అది బాగుపడాలి ఈ ఒకటే ఆలోచన చేసిన తప్పితే రాజకీయం ఆలోచన చేయలే ఎందుకంటే ఉద్యమం కోసం పిడికిలు బిగించి ముందటికి పోయినప్పుడు ఆనాడు మనం ఏమేమైతే జరగాలనుకున్నామో ఏమేం చేస్తే ప్రజలందరూ బాగుంటారు అనుకున్నామో అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చినాం ఆ చేసుకుంటూ వచ్చిన ప్రతి మెట్టులో గులాబీ కండువ కప్పుకున్న కార్యకర్తలు ఉన్నారన్న విషయం పార్టీ గుర్తించింది కాబట్టి ఇవాళ అనేక మందికి పదవులు వచ్చినాయి ఆనాడు ఒకరో ఇద్దరో గులాబీ కండువ కప్పుకున్న సర్పంచులుంటే ఇవాళ 13,000 గ్రామ పంచాయతీలుంటే 95% మన గులాబీ కండువ కప్పుకున్న వాళ్లే సర్పంచులు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు జెడ్పీటీసీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే ప్రజలతోని నిలబడి పనిచేస్తే ప్రజల ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలంగాణ ప్రజలు మనకు పదే పదే రుజువు చేస్తూ వస్తా ఉన్నారు ఇవాళ మనం ఇక్కడికి ఎల్లారెడ్డికి ఆత్మీయ సమ్మేళనం పెట్టుకోవడానికి గౌరవనీయులు అన్న సురేంద్రన్న గారు నిర్ణయం తీసుకున్నారు మొన్న రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి మీటింగ్ లో కేసీఆర్ గారు ఒక డైరెక్షన్ ఇచ్చిన ఎమ్మెల్యేస్ అందరికి మీరు వెళ్లి మీ కార్యకర్తలందరితో సమావేశం చేసుకొని ఇంకా ఏం అభివృద్ధి చేయాలి చాలా కార్యక్రమాలు చేసినాం కానీ ఇంకా గ్రామంలో ఏం కోరుకుంటున్నారు ప్రజలు అని చెప్పి ఆలోచన చేస్తే దాంతో మొదటి అడుగు జిల్లాలో మొదటి మీటింగ్ జిల్లాలో పెట్టినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా ఈ మండలం యొక్క నాగిరెడ్డిపేట మండలం యొక్క కార్యకర్తలందరితో కూడా నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను మనం ఇవాళ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 50,000 మందిమి గులాబీ కండువ కప్పుకున్న కార్యకర్తలు ఉన్నాం అంటే బాజాప్తా మనం మెంబర్షిప్ ఇచ్చుకున్న కార్యకర్తలే 50,000 మంది ఉన్నాం మొత్తం నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు ఎంతమంది ఉన్నారు 2,00,000 మంది ఉన్నారు అంటే ఇంట్లో 4 మంది ఉన్నారు అనుకుందాం ఇంట్లో 4 ఉంటే 2,00,000 మంది ఓటర్లు అయితే ఎన్ని ఇండ్లు ఉన్నట్టు 50,000 ఇండ్లు ఉన్నట్టు మరి మనకున్న కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు 50,000 మంది కార్యకర్తలు ఉన్నారు ఇక మనం ఎందుకోసం ఆగం కావాలి ఎవరి కోసం ఆగం కావాలి ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క ఇంటికి పోయినా మల్లా సురేంద్రన్న అత్యధిక మెజార్టీతోని రాష్ట్రంలో గెలిచేటటువంటి పరిస్థితి ఉంటుంది 100 మంది టీవీలలో వచ్చి ఆగమాగం ఓడతారు మనం ఆగమయ్యే పని లేదు మన కార్యకర్తలకు ఉన్నటువంటి బలం ఒక్కటే కేసీఆర్ గారు ఆయన మేధస్సు ఆయన హృదయం ఆయన ఆలోచన ఎప్పుడు తెలంగాణ ప్రజలతో నిండి ఉంటది వారు ఏం చెప్తున్నారు వారు ఏం పథకం పెడుతున్నారు ఆ పథకాన్ని ప్రజల దగ్గర నేను ఎట్లా చెప్పాలి అన్న ఒక్క ఆలోచన మాత్రమే దయచేసి కార్యకర్తలు పెట్టుకోండి మరీ ముఖ్యంగా వినమ్రంగా చేతులు జోడించి నేను గ్రామ శాఖ అధ్యక్షులను విజ్ఞప్తి చేస్తా ఉన్నా గ్రామంలో ఉన్నటువంటి బూత్ కమిటీలన్నింటినీ యాక్టివేట్ చేసుకోండి గ్రామంలో ఉన్నటువంటి బూత్ కమిటీలకు ఎవరెవరు ఏ వాడకట్ట చూసుకోవాలి ఏ కార్యకర్త ఎవరితో ఏ ఇంటికి పోయి ఈ స్కీమ్ల గురించి మాట్లాడాలి అన్నది దయచేసి ఆలోచన చేయండి గ్రామంలో ఉన్న సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ పార్టీ కండువ మీద గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు దయచేసి మీరు పార్టీ పని మర్చిపోవద్దు నేను గవర్నమెంట్ పని చేస్తా నేను రోడ్ వేస్తా అంటే కాదు రోడ్ వేసినా గవర్నమెంట్ పని చేసినా పార్టీ ఉంటేనే పదవులు ఉంటాయన్న విషయాన్ని దయచేసి గమనించుకొని మీరు ఒక కార్యక్రమం పెడితే కార్యకర్తలందరిని ఇన్వాల్వ్ చేయడం దాని వివరాలు కార్యకర్తలకు చెప్పడం కార్యకర్తల ఫీడ్బ్యాక్ తీసుకొని ఇప్పుడు మా సొంతోళ్ళు ఎవరో ఇక్కడికి వచ్చినప్పుడు అక్క మాకు సీసీ రోడ్ ఇవ్వండి అంటారు ఒక 5,00,000 10,00,000 మేము ఇస్తాం ఇస్తే మీరు కార్యకర్తలను అడిగితే ఎక్కడ నిజంగా అవసరం ఉందో చెప్తారు అక్కడ రోడ్డు పెట్టుకున్న అభివృద్ధి కార్యక్రమం చేసినా కూడా
ప్రజలకు ఉపయోగపడుతది, కార్యకర్తలకు ఉపయోగపడుతది. తద్వారా రేపు పార్టీ ఎన్నికల్లో పోయినప్పుడు కార్యకర్తలు పోయి గల్లా ఎగరేసుకొని చెప్పగలుగుతారు, అక్క మీరు అడిగినందుకు రోడే శిప్చని చెప్పగలుగుతారు. కాబట్టి దయచేసి కార్యకర్తల ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రజా ప్రతినిధులు పనిచేయవలసిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సురేందర్ అన్న చాలా ఉత్సాహంగా చాలా అద్భుతంగా ఎప్పుడు కేసీఆర్ గారిని కలిసినా ఎప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్న ఏ మంత్రిని కలిసినా ఒకటే అడుగుతారు, మా నియోజకవర్గానికి ఇది కావాలి అది కావాలి, ఒక పెద్ద లిస్టు పట్టుకొని తిరుగుతాడు ఆయన హైదరాబాద్ లో. నేను చాలా సార్లు అడుగుతా అన్న ఎందుకన్నా ఎప్పుడు ఊర్లో ఉంటా, అప్పుడప్పుడు హైదరాబాద్కి రా, టీవీలలో కనవాడు నువ్వు మాట్లాడు అంటే లేదక్క నేను అక్కడనే ఉంటా, మా కార్యకర్తలు ఏం చెప్తారో ఎప్పటికప్పుడు నేను పని చేసుకుంటా పోవాలి అని చెప్పి ఎప్పుడు కూడా కాన్స్టిట్యున్సీని పట్టుకొని ఉండేటటువంటి నాయకుడు సురేందర్ అన్న, కార్యకర్తలకు అందుబాటులో ఉండేటటువంటి నాయకులు. కాబట్టి నాకేం రంది లేదు, ఉన్న ఈ 50,000 మంది కార్యకర్తలను కళ్ళలో పెట్టుకొని కాపాడుకోవడం టీఆర్ఎస్ పార్టీ బాధ్యత. అదేవిధంగా ఇక్కడ రాజకీయంగా ఎమ్మెల్యే గారిని పార్టీని కాపాడుకునే బాధ్యత కార్యకర్తల భుజాన్ని తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మీకు తెలుసు మనం కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ చేసుకున్నాం, 2 లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్ చేసుకున్నాం. దాంతో దాదాపుగా మన నియోజకవర్గంలో ఒక 100 మంది వరకు కూడా ఇప్పటికే కార్యకర్తలకు ఇబ్బంది అయ్యి వారు మరణిస్తే యాక్సిడెంటల్ గా కూడా ఆ ఇన్సూరెన్స్ ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవడం జరిగింది. ఇక ముందు కూడా అదే పంత ఉంటది, మన వాళ్ళకి ఎక్కడ ఏ చిన్న ఆపద వచ్చినా పార్టీ తప్పకుండా అండగా నిలబడుతుంది కార్యకర్తలకనే భరోసా ఇవాళ మీకు ఇవ్వదలుచుకున్నాను. అదేవిధంగా మీరు ఆలోచన చేయాలి, టీఆర్ఎస్ పార్టీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇబ్బంది మీ ఇంటికి వచ్చిందా రాలేదా, రైతు బీమా పథకం వచ్చిందా రాలేదా, ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, మీరు అదే కార్యకర్త ఇంటి ముందు వేరే పక్క పార్టీ కార్యకర్త ఇంటి ముందు నిలబడి మాట్లాడినా కూడా ఒక 10 పథకాలు చెప్పొచ్చు మనం డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికో వాళ్ళ చుట్టాల ఇంటికో ఎవరో ఒకరికి లబ్ధి జరిగింది తప్పితే మనం ఎవరిని కూడా వదిలిపెట్టలే. మరి ఇన్ని పనులు మనం చేసి రాజకీయంగా వచ్చేటప్పటికి ఎందుకు ఆగం కావాలి, ఎట్టి పరిస్థితులు ఆగం కావద్దు. దయచేసి చర్చ పెట్టాలి, తెలంగాణ ఉద్యమంలో ఎట్లా చర్చ పెట్టినాం మనం. ఆనాడు కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారు, నేను ఒక్కడిని మాట్లాడితే సరిపోదు, ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు కథానాయకులు కావాలి, ప్రతి ఒక్కరు ఒక కేసీఆర్ గా మాట్లాడాలి, ఆనాడే తెలంగాణ వస్తుందని చెప్పిండ్రు. వారి పిలుపునందుకొని మీరందరూ కూడా మాట్లాడిను, ఎందుకోసం తెలంగాణ రావాలని చెప్పిండ్రు. ఆ సందర్భంగానే ఇవాళ తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో అన్న ఇందాక ఒక మంచి మాట చెప్పింది సురేందర్ అన్న, తెలంగాణ వచ్చినాక దాదాపు చాలా రోజులు మొదట మనం కొన్ని ఉద్యోగాలు నోటిఫికేషన్ వేసుకున్నాం, తర్వాత కొన్ని ఆపి పెట్టినాం. ఎందుకోసం ఆపి పెట్టినాం, తెలంగాణ రాష్ట్రం వస్తే యువకులకు ఉద్యోగాలు రావాలనుకున్నాం. అవి కూడా కొన్ని కాదు, ఏ ఉద్యోగం ఒక 100 ఉద్యోగాలు తెలంగాణలో వేస్తే 95 ఉద్యోగాలు మన తెలంగాణ బిడ్డలకు రావాలి. రావాలంటే ఏం జరగాలి, ప్రెసిడెంట్ దగ్గర ఒక ఆర్డర్ ఉన్నది, ప్రెసిడెంట్ రాష్ట్రపతి భారతదేశ రాష్ట్రపతి దగ్గర నుంచి ఒక ఆర్డర్ రావాలి, అది మనం మోడీ గారికి పంపించి 4-5 ఏళ్ళు అయింది కానీ ఆయన దాన్ని పాస్ చేయలే. అందుకని ఆగినం, వేచి చూసినాం, ఓపిక పట్టినం, వాళ్లతో కలిసి నడిచినాం, రాజకీయ చతురతను ప్రదర్శించినాం. ఆ ఆర్డర్ ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత మనం అనుకున్న పని మొదలు పెట్టుకున్నాం. ఇవాళ ఆర్డర్ వచ్చింది, ఆ ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళా 96,000 ఉద్యోగాల నోటిఫికేషన్ మనం టీఆర్ఎస్ పార్టీ నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి వేసుకున్నాం. ఆ 96,000 ఉద్యోగాలలో ఇవాళ గర్వంగా చెప్తున్నా 95% మన తెలంగాణ బిడ్డలకే వస్తాయి. బయట వాళ్ళకు గాని నాన్ లోకల్స్ గాని రాకుండా మనం అరేంజ్మెంట్ చేసుకొని చట్టరీత్యా రక్షణ కల్పించుకున్నాకనే మనం ఇవాళ ఉద్యోగాలు వేసుకున్నాం. అంటే కేసీఆర్ గారు ఏ పని కూడా మీద మీద చేయరు, ఉట్టుగా చేయరు. ఇవాళ తండాలన్నీ గ్రామ పంచాయతీలు అయినాయి, ఎందుకోసమైనాయి, ఉట్టిగానే అయినాయా? 100 సంవత్సరాల నుంచి కూడా మన గిరిజన సదరులు ఉద్యమం చేస్తున్నారు, మా తండాలో మా రాజ్యం కావాలని అడిగినారు, పట్టించుకున్నారా ఎవరన్నా ప్రభుత్వాలు? ఇచ్చిండ్రా గిరిజనులకు గౌరవం? ఏనాడన్నా మాట్లాడినరా? ఇవాళ అదే సేవాలాల్ యొక్క పుట్టినరోజుని మనం మన ప్రభుత్వం నుండి అధికారికంగా చేస్తున్నాం, ప్రతి జిల్లాలో చేస్తున్నాం, ప్రతి జిల్లాకు 10 లక్షల రూపాయలు ఇచ్చి సేవాలాల్ జయంతి చేస్తున్నాం, ప్రతి తండాను గ్రామ పంచాయతీగా చేసుకున్నాం. అదేవిధంగా ఎప్పటి నుంచో పెండింగ్ పెట్టిండ్రు మోడీ గారు రిజర్వేషన్, గిరిజన రిజర్వేషన్ అని ఇస్తే ఆయన ఇయ్యలే, ఆయన ఇయ్యకుండా సరే ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వంగా ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు ముందుకొచ్చి గిరిజన సోదరుల కోసం 10% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని సగర్వంగా చెప్పాలి. మా కార్యకర్తలు, మా అన్నదమ్ములు, దయచేసి మీతో నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, కొత్తగా ఏర్పడినటువంటి తండాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి, వారికి అర్థం చేపించండి, ఈ 10% రిజర్వేషన్ తోని ఏం లాభం జరుగుతుందో గిరిజనులకు దయచేసి దగ్గరుండి చెప్పండి.
ఎందుకంటే ప్రభుత్వం చేసినటువంటి పని పార్టీగా ఒక బాధ్యతగా మీరు ముందుకు వెళ్లి చెప్పాలి చెప్పినప్పుడే మనకు లాభం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఇక చాలా మంది చాలా మాట్లాడుతున్నారు ఏం మాట్లాడతారు బీజేపీ పార్టీ వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చిను వాళ్ళది ఏం పని ఉంటదే బీజేపీ పార్టీ క్యా కామ్ రైతా జీవన్ కా ఏకీ కామ్ హే రామ్ రామ్ జప్నా పరాయా లీడర్ అప్నా ఉస్సే జాదా కుచ్ నహీ వాళ్ళకు ఒక లీడర్ లేరు ఒక ఐడియాలజీ లేదు వాళ్ళు ప్రజలల లేరు వాళ్ళు ఎవరికి పనిచేసినో లేరు కాబట్టి వాళ్ళకు నాయకులు ఎదగలే ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళని ఎన్నికలకు పోవాలి పోటీ వేయాలి చేద్దామంటే ఎవరైనా నిలబడి గెలుస్తాడని సురేంద్రనకు వ్యతిరేకంగా కాబట్టి ఎవరు పోటీ వేయరు చేయడు కాబట్టి ఏం చేయాలి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇంకో పార్టీలో పెద్ద లీడర్ ఉంటే పాపం ఆయన జీవితాంతం కష్టపడి పేరు తెచ్చుకుంటే వాడిని ఎత్తుకుపోవాలి ప్రలోభ పెట్టాలి లేదంటే కేసు పెట్టాలి లేదంటే ఈడీ అనాలి లేదంటే ఐటీ అనాలి ఇంతకు మించి ఏమన్నా ఉన్నదా వాళ్ళది ఏం లేదు ఏకీ కామ్ హే రామ్ రామ్ జప్నా పరాయా లీడర్ అప్నా అప్నే పార్టీ మే బీజేపీ మే షామిల్ నహీ హువే తో ఈడీ డాల్తే ఐటీ డాల్తే ఆర్ క్యా క్యా కీ డాల్తే నేను ఒకటే చెప్తున్నా తెలంగాణ గడ్డ నుంచి ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి అప్ క్యా డాల్తే డాల్లో జీ హమారే తెలంగాణ వాళ్ళే డర్నే వాళ్ళే నయ్యే వరుస పెట్టి మన మినిస్టర్ల మీద ఐటీ దాడులని ఓ నెల రోజులే చేయబట్టి ఒక్క మంత్రి నిడిచిపెడతలేరు ఒక్క ఎమ్మెల్యే నిడిచిపెడతలేరు ఒక్క ఎంపీ నిడిచిపెడతలేరు ఏం భయం ఉంది మనకు వ్యాపారం చేస్తున్నారు లీగల్ గా చేస్తున్నారు చేసుకుంటారు అడిగితే ఆఫీసర్ వచ్చి అడిగితే చెప్తారు అవసరమంటే జవాబు ఇస్తాం పత్రాలు ఇస్తాం చూసుకోపో దానిలో భయపెట్టేది ఏముంది దానిలో ప్రచారం చేసేది ఏముంది ఎందుకోసం చేస్తున్నారు అదే మనం మన ప్రభుత్వం నుంచి నిన్నగాక మొన్న ఎమ్మెల్యేలు కొనడానికి కొంతమంది వచ్చింది మనం ఏమన్నాం సరే బాబు ఆయన ఎవరిదో పేరు వినబడ్డది బిఎల్ సంతోష్ అన్నట్టు ఆయనది నువ్వు రాన్నాం విచారణకు రాన్నాం అంటే ఎంత భయం 10 కేసులు వేసిను 10 కేసులు ఏందట మన దగ్గర దొరికిన దొంగల మీద మనం విచారణ చేయొద్దట అసలే విచారణ చేయొద్దట కోర్టుకు పోయి ఆగబట్టుకున్నారు అవన్నీ పోని మనం సుప్రీంకోర్టు దగ్గర పోయి ఆర్డర్ తెచ్చుకున్నాం విచారణ చేస్తామని చెప్పినాం విచారణ చేస్తామని చెప్పంగానే నేను దొంగని కాదు ఏంది యాదగిరి గుట్టపోయి ప్రమాణం చేసిండు ఆయన బండి సంజయ్ గారు రకరకాల ప్రమాణాలు దొంగ ప్రమాణాలు ఇక నిన్ననైతే ఏడోనే ఏడ్చిండు పాపం ఎందుకు ఏడ్చిండో నాకు అర్థం కాలే కానీ ఏదో సభ పెట్టి ఒకటే ఏడ్చిండు ఏడ్చి ఏమంటాడు అల్టిమేట్ గా అంటే నేనేం చేయలేదు మాకేం తప్పులేదు మా నాయకులంతా మంచోళ్లే కానీ నేను కోర్టు పోతా ఎందుకంటే మళ్ళీ కోర్టుకి ఆ బిఎల్ సంతోష్ అంటే ఆయన వస్తాయని నేను అరెస్ట్ చేయొద్దట దొంగతనంగా ఏంగా దొరికిన వాళ్ళని అరెస్ట్ చేయొద్దట దానికోసం కోర్టుకు పోయాడు సరే కోర్టు ఏమన్నది సరే అరెస్ట్ చేయకపోతే చేయము విచారణకు రానది నిన్నేం చేసిండు విచారణకు కూడా రాడట మీరు ఆలోచించాలి దయచేసి ఒకసారి మన మంత్రులేమో ఐటీ వాళ్ళు పిలిచిన పోతున్నారు ఈడీ వాళ్ళు పిలిచిన పోతున్నారు సిబిఐలు పిలిచిన పోతున్నారు ఎందుకంటే మనకు భయం లేదు మనకేం భయం దొంగతనం చేయనోడు ఏమంటాడు దారాబాయ్ అడుగు ఏమడుగుతో అడుగు విచారణ చేయంటారు కానీ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు ఇంతగానం ఎందుకోసం వస్తలేరు దానిలో మతలం ఏంటిది మర్మం ఏంటిది దయచేసి ఒకసారి ప్రజలు ఆలోచించాలి అంటే ఇవాళ ఏంది అని అంటే రాజకీయంగా గట్టిగా ఉన్నటువంటి పార్టీలు ఎదిగి వచ్చినటువంటి నాయకులు వాళ్ళని ఎత్తుకపోవాలి గద్దలు ఎక్కొచ్చి తన్నుకపోవాలన్న ఆలోచన తప్పితే వాళ్ళకి ఇంకోటి ఏమీ లేదు అందుకే నేను అంటున్నా రావణ్ పేరు చెప్పాలి రౌడీజం చేయాలి ఇంతకు మించి ఇంకో ఆలోచన బీజేపీ పార్టీకి లేదు ఇసీలేమైనాక రామ్ రామ్ జప్నా పరాయా లీడర్ అప్నా నైతో ఉనికే ఊపర్ ఈటీ డాల్నా ఐటీ డాల్నా సిబిఐ డాల్నా జో బి డాల్తే డాల్దో ఏ తెలంగాణకి ఆవామే డర్ని వాళ్ళు ఆవామ్ అయ్యే ఖడే హోతే ముకాబ్లా కర్తే ఫిర్ వాపస్ జీత్ కే ఆతే ఫిర్ తెలంగాణకి ఆవామ్కి వెళ్ళే కామ్ కర్తే ఇదే ఉంటుంది మన తప్పి ఇంకోటి ఏం లేదు మీ అందరితోని కార్యకర్తలతోని నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే వాళ్ళు వాట్సాప్ పెట్టిన పెద్దది దొంగ యూనివర్సిటీ అది వాట్సాప్ యూనివర్సిటీ అన్ని అబద్ధాలు చెప్పే యూనివర్సిటీ ఇవాళ కేసీఆర్ గారు 2000 రూపాయలు మనకు పెన్షన్ బీడీ కార్మికులకు అక్క చెల్లెలకు ఇస్తున్నారు ఏ రాష్ట్రం ఇస్తలేదు ఎవరు ఆలోచన చేయలేదు ఇవాళ కేసీఆర్ కిట్ ఇస్తున్నారు ప్రసూతి గవర్నమెంట్ హాస్పిటల్ అయితే 13000 రూపాయలు ఇస్తున్నారు ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇస్తలేరు కానీ ఇవన్నీ అబద్ధాలు వాట్సాప్లు ఏం పెడతారు 2000 రూపాయలు మీరు ఇచ్చే దాంట్లో మోడీ గారే మొత్తం ఇచ్చినట్టు పెడతారు ఆయనకంత సీన్ లేదు ఇవాళ పత్రికా మిత్రులు దయచేసి ఒక విషయం ఆలోచన చేసుకోవాలి మన దగ్గర ఉన్న రైతు బంధుని పిఎం కిసాన్ యోజన అని నకలు కొట్టి వాళ్ళు అక్కడ ఒక పథకం పెట్టింది కదా పెట్టిన దాన్ని ఏం చేసిండు మొదటి సంవత్సరం పెట్టినప్పుడు 13 కోట్ల మంది రైతుల పేర్లు పెట్టి ఇచ్చిండు ఇవాళ 2022లో ఆ 13 కోట్ల లిస్టును 3 కోట్లకు తగ్గించిండు అంటే మొదలు పెట్టినప్పుడు 13 కోట్లు ఇవాళ 3 కోట్లు అదే మన దగ్గర రైతు బంధు మొదలు పెట్టినప్పుడు దానికని ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నాం మనం రైతులకు ఎక్కువ మందిని ఇంక్లూడ్ చేసుకున్నాం ఎక్కువ మంది కోసం చేస్తున్నాం పని కానీ వాళ్ళు 10 కోట్ల మంది రైతుల్ని తీసేసింది ఈ ఒకటి కాదు రెండు కాదు వాళ్ళ గురించి చెప్పాలంటే వందలాదిగా ఉన్నాయి ఈ సందర్భంగా కార్యకర్తలకు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే దయచేసి వారి తప్పుల్ని కూడా ఎండగట్టండి
మనం చేసిన మంచి చెప్పుకోవడంతో పాటు వారి తప్పులు కూడా ఎండగట్టండి. అప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళేటటువంటి ఆస్కారం ఉంటది. మనం ఎవ్వరిని చూసి భయపడే అవసరం లేదు. రాజకీయంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరుగుతున్నారు, తిరగనియండి. ఎందుకంటే వాళ్ళ నాయకత్వం సంగతి ఏందో కూడా చూసినాం మనం. మొన్ననే రాహుల్ గాంధీ గారు వచ్చారు ఇక్కడ పాదయాత్రకని. దక్షిణ తెలంగాణలో మునుగోడులో ఎన్నిక జరుగుతుంది, ఆయన పాపం ఉత్తర తెలంగాణలో నడుచుకుంటూ పోయిండో, అట్లనే ఎందుకు పోయిందో అర్థం కాలే. ఏం చేస్తుండో చెప్పలే, తెలంగాణకు ఎందుకోసం వచ్చిండో చెప్పలే, మునుగోడులో ప్రచారం చేయలే, ఇంకేం చేయలే. ఆయన దక్షిణ తెలంగాణలో ఎలక్షన్ అవుతుంటే ఉత్తర తెలంగాణ నుంచి వెళ్ళిపోయిండు. ఇక్కడ ఉన్న ఆయన కూడా అంతే, ఉత్తర కుమార మాటలు తప్పితే వేరే ఏమున్నాయి. కాబట్టి మనం ఆలోచన చేసే అవసరం లేదు. మల్లా ఎల్లారెడ్డి టిఆర్ఎస్ పార్టీకే గులాబీ కండువకే కంచు కోట ఉంటది, అందులో ఎటువంటి అనుమానం లేదు. కార్యకర్తల ఆత్మ నిబరంతో ఇట్లనే ఆత్మీయ సమ్మేళనాలు ఇవాళ ఎట్లయితే మండల స్థాయిలో పెట్టుకున్నామో అన్నగారిని అడిగి షెడ్యూల్ తీసుకొని గ్రామ స్థాయిలో కూడా పెట్టుకొని ఎక్కడికక్కడ కమిటీల్ని పునరుద్ధరించుకొని ఎన్నికల కోసం సమాయత్తం కావాలి. ఇంకా 1 ఇయర్ ఉన్నది, కానీ ఇప్పటి నుంచే చెప్పుకుంటూ పోవాలి. మనం చెప్పుకుంటూ పోతేనే రాజకీయంగా వాళ్ళు చేసేటటువంటి కన్ఫ్యూజన్ ని బయటపడేసుకొని మన ప్రజల్ని మన రాష్ట్రాన్ని కాపాడుకునేటటువంటి ఆస్కారం ఉంటది. అదేవిధంగా ఇలా తాండూరుకు వచ్చినాం, మన త్రిలింగేశ్వర స్వామి ఆలయాన్ని చూడడానికి వచ్చినాం. ఆ ఆలయంలో అద్భుతమైనటువంటి గొప్పతనం ఉన్నది, 1000 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఆలయం. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాజెక్టు ఆలయం అన్న చెప్పినట్టు అటుపక్క 7 పాయలు ఇటుపక్క ప్రాజెక్టు, వీటిని టూరిజం సర్క్యూట్ గా డెవలప్ చేయడానికి నా వంతు కృషి నేను తప్పకుండా చేస్తాను. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ మొత్తం వచ్చినప్పుడు వారికి నేను కొన్ని సూచనలు చేసినా, మీరు కమిటీ ఫామ్ కాండి, కొద్దిగా బేసిక్ కార్పస్ ఫండ్ తీసుకోండి, మిగతా ఎంత ఖర్చు అయినా సరే అదంతా కూడా ఎండోమెంట్స్ నుంచి డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్ చేపించి అత్యద్భుతంగా త్రిలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని చెప్పి మీ అందరికి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా నాగిరెడ్డిపేట మండలంలో టిహెచ్సిలో అంబులెన్స్ లేదు, అంబులెన్స్ ఇప్పించవలసిందిగా ఒక రిక్వెస్ట్ వచ్చింది. అంబులెన్స్ ని తప్పకుండా ఇమీడియట్ గా శాంక్షన్ చేసేటట్టుగా ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నేనున్నా కాబట్టి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వారందరికీ కూడా మనం ఇదివరకు అనుకున్నట్టుగా వారికి ప్రతి గ్రామానికి సీసీ రోడ్ల కోసం అభివృద్ధి పనుల కోసం శాంక్షన్ కూడా అవుతా ఉన్నాయి. అవన్నీ గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మీ దగ్గరకు నిధులు వస్తాయని కూడా చెప్పి ఎంపీటీసీలకు జెడ్పీటీసీల గారికి చెప్తా ఉన్నాము. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సర్పంచులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తూ, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఉండడం, గులాబీ పార్టీలో పనిచేయడం గర్వకారణం. ఆ విషయాన్ని గల్లా ఎగరేసుకొని చెప్పండి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా కేసీఆర్ గారి పేరు, తెలంగాణ పేరు ఇవాళ మారుమోగుతా ఉంది. అదే పేరు నిలబడే విధంగా మా ముఖ్యంగా ఆడబిడ్డలందరూ కూడా కృషి చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. నేను ఈ జిల్లాలోకి ఎంటర్ కాగానే వేలాదిగా యువమిత్రులు వచ్చి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేసుకొని ఆత్మీయంగా స్వాగతం పలికి తీసుకొని వచ్చినారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.